హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా చాకో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాకో చిప్స్ చేయడానికి డార్క్ చాక్లెట్ లేదా మార్కెట్లో డార్క్ కాంపౌండ్ చాక్లెట్ అండ్ లేదా బాన్విల్లే వెళ్ళే దొరుకుతుంది మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు వీటిని పీసెస్ లాగా బ్రేక్ చేసి లేదా గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలండి ఇలా గ్రేట్ చేయడం వల్ల చాక్లెట్ అనేది త్వరగా కరుగుతుందండి చాక్లెట్ని జనరల్గా డబుల్ బాయిలర్ మెథడ్లో కరిగిస్తాము సో నేను హాట్ వాటర్ తీసుకొని ఈ బౌల్ని అందులో ప్లేస్ చేసి కంటిన్యూస్గా స్టర్ చేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కనుక కంపౌండ్ డార్క్ చాక్లెట్ ఎక్కువ తీసుకున్నా లేకపోతే క్వాంటిటీ ఎక్కువ యూస్ చేసిన డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేయండి నేను తక్కువ క్వాంటిటీ యూజ్ చేశాను కాబట్టి ఇలా హాట్ వాటర్లో ప్లేస్ చేసి చాక్లెట్ని కరిగించాను చాక్లెట్ బాగా కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకోండి మనం కరిగించిన చాక్లెట్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలి సో నా దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదు కాబట్టి నేను ఈ కవర్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ మిల్క్ కవర్ ఉంటే దాన్ని కడిగి అది కూడా యూస్ చేసుకోవచ్చు సో కవర్ని నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత గ్లాస్లో ప్లేస్ చేసి మనం ముందుగా కరిగించుకున్న చాక్లెట్ని ఇందులో వేసుకోవాలి చాక్లెట్ని ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టాలండి అండ్ ఇది లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడే మనం ఇది కవర్లోకి తీసేసుకొని కవర్ని సీల్ చేసుకోవాలి అంటే పైన ఒక రబ్బర్ బ్యాండ్ లేదా క్లిప్ పెట్టేయండి చాక్లెట్ బయటికి రాకుండా ఉంటుంది స్క్వీజ్ చేసేటప్పుడు ఒకవేళ చాక్లెట్ కనుక హాట్గా ఉంటే చాకో చిప్స్ సరిగ్గా రావండి ఫ్లాట్ అయిపోతాయి సో దీన్ని ఒక టూ మినిట్స్ పాటు పక్కకు పెట్టేయండి ఒక టూ మినిట్స్ తర్వాత ఎడ్జ్లో చాలా చిన్నగా కట్ చేసుకొని చాకో చిప్స్ సైజ్ని చిన్న చిన్నగా స్క్వీజ్ చేసుకోవాలండి నేను చాకో చిప్స్ని పెట్టడానికి కింద ఒక కవర్ని పాలిథిన్ థిక్ కవర్ని యూజ్ చేశాను ఒకవేళ బటర్ పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్ ఉంటే మీరు అవి కూడా యూస్ చేసుకోవచ్చు సో షీట్ మొత్తం పెట్టేసిన తర్వాత నేను వీటిని రెఫ్రిజిరేటర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచానండి మీరు కావాలంటే బయట కూడా ఉంచవచ్చు కానీ అది సెట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి సో ఇదే విధంగా పైపింగ్ బ్యాగ్లో ఉన్న చాక్లెట్ అంతా అయ్యే వరకు నేను చాకో చిప్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసేసానండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సో ఈ విధంగా వస్తాయి మనం వీటిని ఈజీగానే చేత్తో రిమూవ్ చేసేయచ్చండి చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి షీట్ నుండి ఈ చాకో చిప్స్ని మనం కుకీస్లోకి ఐస్ క్రీమ్స్ కేక్స్ అండ్ మిల్క్ షేక్ డెకరేషన్కి నచ్చిన విధంగా యూస్ చేసుకోవచ్చండి అంతే అండి వీటిని ఒక ఎయిర్ టైట్ లో వేసి రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకొని అలా యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్